దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనము మహిళా అభివృద్ధి సొసైటీ ఫౌండర్ సిఇఓ తూపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలవబోతున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఈరోజు మహిళా అభివృద్ధి సొసైటీ ఒకటి ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది మహిళల జీవితాల్లో లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతూ వాళ్లను విజయాల వైపు తీసుకెళ్తున్నారు తూపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు. మాస్ ఏర్పాటు చేయడం ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది, ఆయన సాధించిన విజయాలు ఏంటి అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు తూపల్లి చంద్రశేఖర్ రెడ్డి, క్లుప్తంగా సిఎస్ రెడ్డి అని పిలుస్తారు. మహిళా అభివృద్ధి సొసైటీ అప్మాస్, నేను దానికి ఫౌండర్ అండ్ సిఇఓ, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. చిత్తూరు జిల్లా కలికిరి మండలం నాయని చెరువుపల్లి అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించడం జరిగింది. తండ్రి గారి పేరు తూపల్లి చిన్నపరెడ్డి, అమ్మగారి పేరు రెడ్డమ్మ. సో వాళ్ళ నుంచి నేను నేర్చుకున్న స్ఫూర్తి ఏంటంటే కష్టపడాలి, మనం ఏదైనా ఒక ఫలితం సాధించాలంటే, ఒక పంట పండించాలి అంటే, చెరకు పండించాలన్నా లేకుంటే వరి పండించాలన్నా లేకుంటే కూరగాయలు పండించాలన్నా కానీ కష్టపడాలి అనేది నేర్చుకోవడం జరిగింది. నేను ఇంటర్మీడియట్ వరకు కలికిరిలోనే చదవడం జరిగింది. డిగ్రీ అండ్ పీజీ అవి రెండు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చేయడం జరిగింది. దాని తర్వాత రీసెర్చ్ కోసమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువు సాగించాను. ఢిల్లీలో కేర్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ, వాళ్ళు ఒక ఇట్లా స్టాటిస్టిక్స్ ఆపరేషన్స్ రీసెర్చ్లో స్పెషాలిటీ ఉన్న ఒక వ్యక్తి కావాలని మా ప్రొఫెసర్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నా బయోడేటా తీసుకొని ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పుడు ఢిల్లీలో కేర్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ, రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో 1989లో నేను జాయిన్ అయ్యాను. అక్కడ 12 సంవత్సరాలు ఈ కేర్ ఇంటర్నేషనల్ ఇండియాలో పనిచేశాను. 6 సంవత్సరాలు ఢిల్లీలో, 3 రాష్ట్రాలు చూసేవాడిని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ ఇట్లా రాష్ట్రాలు చూసేవాడిని. మళ్ళీ 6 సంవత్సరాలు ఇక్కడనే హైదరాబాద్లో కేంద్రంగా స్టేట్ డైరెక్టర్గా పనిచేసి కేర్ యొక్క అన్ని కార్యక్రమాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు కూడా నేను పర్యవేక్షణ చేసేవాడిని. మనం అప్పుడు 2001 సంవత్సరంలో అట్లా మహిళా సంఘాలు, సమాఖ్యలను బలోపేతం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ మహిళా అభివృద్ధి సొసైటీ అనే సంస్థను నేను కూడా ఫౌండర్స్లో ఒకరుగా ఉండి స్థాపించడం జరిగింది. సుమారుగా 21 సంవత్సరాలు అవుతోంది ఈ సంస్థను మనం స్థాపించి. అంటే మనము ఏపీ మాస్ సంస్థ ఒక రకంగా చెప్పాలంటే దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈరోజు మనము ఇంచుమించు తెలుగు 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో వాళ్ళ మన సెర్ప్ సిబ్బందికి కావచ్చు, మెప్మా సిబ్బందికి కావచ్చు, శ్రీనిధి సిబ్బందికి కావచ్చు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, వాళ్లకు వివిధ అంశాల మీద అవగాహన కల్పించడం కానీ, ఒక రకమైన కొన్ని కొన్ని ఇన్నోవేషన్స్ తీసుకురావడం కానీ మనము చేస్తున్నాము. సో 15 లక్షల మహిళా సంఘాలు, సమాఖ్యలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఏదో ఒక విధంగా, డైరెక్ట్గా అని చెప్పలేకపోయినా ఇండైరెక్ట్గా అయినా కానీ, అన్ని సంఘాలు, సమాఖ్యల మీద మన మహిళా అభివృద్ధి సొసైటీ ప్రభావం ఉంది. అంటే ఏ రోజు అనుకోలేదు, ఎందుకంటే ఏదో ఒక ఉద్యోగం చేయాలి, ఒక జీవనాధారం ఉండాలని అనుకున్నాం కానీ, ఒక స్వచ్ఛంద సంస్థను మనం స్థాపిస్తాము, దానికి మనమే ఫౌండర్గా ఉంటాము, దాని ద్వారా మనము లక్షల మంది మహిళలకు కానీ, రైతులకు కానీ, చిన్న సన్నకారు రైతులకు కానీ మేలు చేస్తామని మనము ఏ రోజు అనుకోలేదు. అంటే చాలా చాలా సంతోషంగాను, చాలా ఆశ్చర్యంగాను ఉంటుంది. ఎందుకంటే మనము ఈ జీవితంలోనే ఇన్ని చేయగలిగాము, ఇన్ని సాధించగలిగాము అనేది, అంటే అది ఒక రకమైన ఎక్స్ప్రెస్ చేయలేని హ్యాపీనెస్. ఎందుకంటే మనము అంటే వ్యవసాయం చేయకుండా ఒక ఉద్యోగం చేయాలని అనుకున్నామే కానీ, ఇట్లా ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి కొన్ని లక్షల కుటుంబాలకు మనకు అంటే వాళ్ళ సంస్థలను తయారు చేయడం, మహిళా సంఘాలు, మహిళా సమాఖ్యలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఇన్ని సంస్థలను తయారు చేసి ఒక సుస్థిరమైన వ్యవస్థను మనము నిలబెట్టడంలో మనకి అవకాశం దొరికిందంటే, అంటే అదేదంటే ఒక భగవంతుడిచ్చిన అవకాశంగా,
మనం ఇది ఒక భగవంతుడి సేవలో ఉంటున్నట్లు అనుకొని ఈరోజు చాలా సంతృప్తిగాను చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే చేసే కొద్దీ ఇంకా చెయ్యాలి అనే ఒక ఉత్సాహం, ఒక ఆనందం, ఒక తృప్తి ఈరోజు మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రైతులను సమాయత్తం చేసి వాళ్ళ యొక్క ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ పెట్టుకునేటట్లు, వాళ్ళకు కావలసిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావలసిన ట్రైనింగ్స్ ఇవ్వడము, వాళ్లకు మార్కెట్ లింకేజెస్, ఫైనాన్షియల్ లింకేజెస్, టెక్నికల్ లింకేజెస్ ఇవన్నీ చేసి రైతు సంస్థలను వ్యాపార సంస్థలుగా తయారు చేయడం ద్వారా మనం రైతులకున్న కొన్ని సమస్యలనైనా తీర్చగలుగుతున్నాము. వాళ్ళ యొక్క గిట్టుబాటు ధర దొరికేటట్లు కానీ, లేకుంటే వాళ్ళు ఈ సంస్థల ద్వారా వాళ్ళకు కావలసిన సేవలు అందుకొని వాళ్ళ యొక్క ఖర్చును తగ్గించి వాళ్ళ ఆదాయాన్ని పెంచుకొని వాళ్ళ జీవితాల్లో కొంతైనా సంతోషం, కొంతైనా సుఖం, కొంతమైనా శాంతి ఉంటుంది అనేది చాలా సంతృప్తిని ఒక విధంగా నాకు కూడా వాళ్ళ రైతులతో మాట్లాడినప్పుడు నేను కూడా ఒక రైతులాగానే మాట్లాడతాను. ఒక మహిళా అభివృద్ధి సొసైటీ సీఈఓగానో ఫౌండర్గానో కాకుండా ఒక సాధారణ రైతుగా, ఎందుకంటే నాకు కూడా ఈరోజు ఒక 15 ఎకరాల పొలం ఉంది. నేను ఈరోజు కూడా వ్యవసాయ కార్యక్రమాలు చూస్తాను, వెళ్ళినప్పుడు చేస్తాను కూడా. నా వైఫ్ అంటే మాస్టర్స్ చదివినా కానీ హౌస్ వైఫ్గా ఉంటారు సబిత. సో తనకు సంగీతం అంటే బాగా ఇంట్రెస్ట్, సో వోకల్ మన సంగీతం ప్రాక్టీస్ చేస్తుంటారు. నా కూతురి పేరు శర్మిష్ట, తను ఇప్పుడు లా అయిపోయింది, నెక్స్ట్ మాస్టర్స్ చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది. కొడుకు పేరు గౌతమ్, గౌతమ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, కెమికల్ ఇంజనీరింగ్ మణిపాల్లో. సో అంటే ఒక విధంగా చెప్పాలంటే నా కుటుంబ సభ్యులందరూ కూడా మా సంస్థ గురించి అవగాహన చేసుకోవడం కానీ ఆ కార్యక్రమాల్లో ఎప్పుడైనా వీలైనప్పుడు పాల్గొనడం కూడా చేస్తారు. అంటే నాకు తెలిసి ఈ విజయాలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మేము పనిచేసే మహిళలకు, మేము పనిచేసే రైతులకు ఎక్కువ చెందుతాయి. కుటుంబానికి 50%, సమాజానికి మేము పనిచేసే ఎవరైతే మహిళలు రైతులు ఉన్నారో వాళ్లకు సగభాగం.